ఇప్పుడు దీనికి హైలైట్ ఏంటంటే, సరే నిన్న ది వైర్ అని ఒక పత్రికలో, అంటే ఈ సాక్షి, ఈ రోతగాడు సాక్షి రాతలు ఎవరో పట్టించుకోవట్లేదని చెప్పి కాస్కో ఇష్కిష్కో క్రెడిబిలిటీ ఉన్న ఆ వైర్లో ఒక 4 సంవత్సరాల తర్వాత ఆ వైర్లో ఆ పర్టికులర్ జర్నలిస్ట్ ఒక మహిళ రాసిన ఆర్టికల్ వచ్చింది. ఈ మధ్యన ఆ వైర్లో ఆవిడ రాసిన ఆర్టికల్ అయితే రాలా. ఎప్పుడు రెగ్యులర్గా సాక్షులు సజ్జల వారు ఏమి రాయిస్తారో దాన్నే ఇంగ్లీష్లో రాసి, ఆ ఇంగ్లీష్లో వీళ్ళు రాసి ఇచ్చిన దాన్ని మళ్ళీ వీళ్ళే సాక్షులు తెలుగులో నిన్న రాసుకున్నారు. అక్కడితో ఆగల అవినాష్ రెడ్డి గారట ఒక 95 పేజీల ఉత్తరం, మరి ఆయనకి అంత ఓపిక ఎక్కడదో, 95 పేజీల ఉత్తరం రాశాడట జూన్ 19. అది ఇప్పుడు బయటకు వచ్చిందట. అంటే సాక్షికి కూడా తెలియకుండా రాసేశారా, సాక్షోడే రాశాడా అన్నది పక్కన పెడితే ఆ లేఖని రిలీజ్ చేశారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న సిగ్గు లజ్జ లేకుండా ఏదో డాక్యుమెంటు ఈయనంటే ఈయన ఆస్తులన్నీ ఎవరికో రాసేశారట ఆ రెండో భార్య షేక్ షమీం వారి కుమారుడికి. అది తెలుసుకొని నర్రెడ్డి సోదరులట హత్య చేయించట ఆ కాగితం తీసుకుపోయారట. అంటే గంగిరెడ్డి గారితోటి హత్య చేయించి ఆ కాగితం తీసుకుపోయారు అనేది అభియోగం. అరే ఏమాత్రం బుర్రన్నోడికైనా ఈజీగా అర్థమయ్యేది, సరే మరి నర్రెడ్డి సోదరులు చేస్తే వైఎస్ ఏమిరెడ్డి, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళు ఎందుకు రక్తం దురిసేసి కట్లు కట్టేశారా బాబాయ్ అనేది ఆ సింపుల్ కామన్ సెన్స్ పాయింట్. అది అందరం మాట్లాడుకున్నాం, దాన్ని విడమర్చి చెప్పాల్సిన అవసరం కూడా అంతగా లేదు. బుద్ధి ఉన్నవాడు ఎవరికైనా అర్థమవుతుంది, బుద్ధి లేని వెధవలే అలాంటి రాతలు రాసుకుంటారు. సరే అసలు పాయింట్ చెప్తారు, నిన్న సిబిఐ ఫైల్ చేసిన చార్జ్షీట్లో ఇది గూగుల్ టేక్ ఓవర్ అంతా కరెక్ట్ కాదని చెప్పి దొంగలు దొరికేస్తే ఏమంటారు అలాగే అన్నారు. బట్ ఇప్పుడు అసలు ఒక విషయం నేను మీకు చూపెడతా, ముందు ఊరికైనా చూడండి. ఇదేంటంటే గంగిరెడ్డి ఫోన్ టు అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డి టు గంగిరెడ్డి, 9440281444 గంగిరెడ్డిది, 9989067352 వైఎస్ అవినాష్ రెడ్డి పేరు మీద అతని దగ్గరే అప్పట్లో ఎప్పుడు ఉండే ఫోను. ఇది ఎన్ని గంటలకి గంగిరెడ్డి అవినాష్ చేశాడు, అవినాష్ గంగిరెడ్డికి చేశాడు అనేది, ఇది గూగుల్ టేక్అవుట్ కూడా కాదు, ఓ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. రాత్రి 1:37 నుంచి పొద్దున్న 5:18 దాకా ఆ గంగిరెడ్డి గారు అవినాష్ రెడ్డి మాట్లాడుకున్నారు. అవినాష్ రెడ్డి గారు ఇంకా ఎన్నెన్నో కాల్స్ చేశారు. కాల్ వెళ్ళినట్టు ఉంటుంది, అందులో వాట్సాప్ కదా, కాల్ వెళ్ళినట్టు ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్ళింది అనేది. ఇది గంగిరెడ్డి ఇది కొరిలేట్ చేసి ఆయన చేసిన టైము ఈయన ఎత్తిన టైము కొరిలేషన్లు కొన్ని ఉన్నాయి. ఇది కాక వేరే ఒక నెంబర్కి చేశారు, ఆ అవతల ఫోన్ తీసుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ వస్తాయి. ముందు ఇది చూపెడతాను.